గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి పోస్టు పీకేశాడు. అసలు ఈ రాష్ట్రంలో లేకుండానే తొలిసాడు తల్లిని చెల్లిని ఇద్దరు చెల్లెల్ని. మళ్ళా ఇవాళ నా బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని ఎవరి బిడ్డవయ్యా నువ్వు? ఎవరికి మేలు చేశావని బిడ్డవయ్యా? నీ కన్న తల్లికి మేలు చేయకుండా ఆమెని తోలేశావు. సొంత కన్న తల్లికే నీ బిడ్డ కానోడివి, ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఎక్కడ బిడ్డవవుతావు నువ్వు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. ఇప్పుడు ముందస్తు ఎన్నికలని మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపటం ఖాయం. మళ్ళీ ఇవాళ మాట్లాడుతున్నాడు, ఈరోజు సభలో మత్స్యకారులకు సహాయం చేస్తూ ప్రతి మాట పచ్చి కటిక అబద్ధాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పచ్చి మోసం జగన్మోహన్ రెడ్డి నోటి మీద నోటి నుండి వచ్చే ప్రతి మాట అబద్ధం అబద్ధం అబద్ధం. ఎవరికీ మేలు చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరికీ మేలు చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు. పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పొత్తుల గురించి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నావు. నువ్వు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నీ పార్టీ విధానం ఏంటో నువ్వు చెప్పావు. నేను సింగిల్గా వెళ్తానని చెప్పావు. 175కి 175 గెలుస్తానని చెప్పావు. నువ్వు సింగిల్గా వెళ్తానంటే వెళ్ళు, లేదు నీ గోరెంట్లో మాధవలాగా గొట్లెప్పు తీసుకుని వెళ్తానంటే వెళ్ళు, నీ ఇష్టం. అది నీ పార్టీ, నీ వ్యక్తిగతం. 175కి 175 గెలువు, ఎవరు వద్దన్నారు నిన్ను? నువ్వు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నీ విధానాలు అయితే నువ్వు చెప్పుకో. నువ్వు ఒంటరిగా వెళ్తావా, 100 మందితో వెళ్తావా, లేదంటే గోరెంట్లో మాధవతలాగా గుడ్లోడు తీసుకుని వెళ్తావా, నీ ఇష్టం అది. మేమేమి నిన్ను ఒంటరికి ఎందుకయ్యా బాబు, 100 మందితో వెళ్ళు, లేదంటే ఎవరు నీకు ఉచిత సలహాలు ఇవ్వలేదే? నీ పార్టీ విధానం నువ్వు చెప్పుకున్నావు. తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీయో తన పార్టీ ఏ విధంగా వెళ్ళాలో చెప్పుకుంటుంది. నీకేంటి బాధ? నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? అంటే జనసేన తెలుగుదేశం కలిస్తే నీకు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నావు. అది నేను కాదు, నీ ఆత్మ ప్రశాంత్ కిషోర్ చెప్పాడు నీకు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో, ఐపాక్ రిపోర్ట్లో నీ ఆత్మ లాంటివాడు ప్రశాంత్ కిషోర్. ఆ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్లో జనసేన తెలుగుదేశం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే నీకు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతావు జగన్ రెడ్డి అని చెప్పాడు. దానికనే నీలో వణుకు ప్రారంభమైంది. ఇవాళ మీటింగుల్లో చాలామంది అంటా ఉన్నారు, ఏంటయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి మొహం అట్టా అయిపోయిందని. మొహంలో కళ్ళేదు, చావు కళ కనబడుతుంది, ప్రేతాత్మ కళ కనబడుతుంది, ఓడిపోతున్న కళ కనబడుతుంది. అయినా నిన్ను నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు ఎదుట పార్టీల్ని అనే ఎదుట పార్టీల్ని విమర్శించే ఎదుట పార్టీ పొత్తుల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకెవడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? మేము 2014లో పొత్తులు వెళ్ళాం, దానికి ముందు అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. పొత్తుల విషయం చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు పెట్టుకునేటప్పుడు చెప్పే పెట్టుకుంటారు. నీకేంటి నొప్పి? నీకెందుకు అసలు Why not 175/175 అని, సింగిల్గా వెళ్తానని ఉత్తర కుమార ప్రబలంగా ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు ఆళ్ళు పొత్తులు తేలుతున్నారు, ఈళ్ళు పొత్తులు తేలుతున్నారు, నీకెందుకయ్యా? నువ్వు పెట్టుకో.
ఎవరితో ఇప్పుడు ఆల్రెడీ అంటకాగా 2019లో అంతర్గతంగా కొంతమందితో ఆళ్ళ మద్దతుతోనే గెలిచావు, ఆళ్ళతోనే బయట ఉన్నావు, ఇవాళ మేమేం కాదంటం లేదా, నీ ఇష్టం, నువ్వు ఎవరితో పెట్టుకుంటావో, అంతర్గతంగా పెట్టుకుంటావో, బహిరంగంగా పెట్టుకుంటావు, నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు పార్టీ పొత్తులు పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం కట్టగలిపి గంగలో దూకొచ్చు, నీ స్వతంత్రం ఉంది నీకు, నిన్నెవడో ప్రశ్నించట్లే కదా మేము, నువ్వు ఎదరో పార్టీ పొత్తుల గురించి మాట్లాడే హక్కు